Hai. 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 హలో. హాయ్. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. యాక్చువల్గా భాగ్యనగర వీధుల్లో ఇది కూడా ఒక క్లౌడ్ డైనింగ్ అనేది ఒక గమ్మత్తు అయిన ప్రదేశం అనమాట. ఇండియాలోనే ఫస్ట్ టైం పెట్టారు ఇక్కడ. దీంట్లో భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా ప్రమోషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ క్లౌడ్ డైనింగ్ వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ సార్, అడగంగానే ఇచ్చారు. క్లౌడ్ డైనింగ్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం కొంచెంసేపు భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే టాపిక్ పక్కన పెట్టి నిజంగానే ఎంత గమ్మత్తు అంటే మేము యూట్యూబ్లో చూడడం లేకపోతే ఇక్కడ సమ్మేరం స్విట్జర్లాండ్లోనో యూఎస్ఏ లాంటి డైనింగ్ అని చూడడం తప్ప ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ హైదరాబాద్లో రావడం అనేది. సో మా భాగ్యనగర్ కూడా గమ్మత్తు చూడడానికి వచ్చారు. సినిమా గురించి పక్కన పెడితే ఇక్కడ గమ్మత్తు మత్తు మత్తు అయిపోతుంది అన్న. నా వల్ల అయితే లేదు, మత్తు మత్తుగా ఉంది ఇక్కడ. మొన్న గ్రాండ్ ప్రెస్ మీట్ చేశారు, అవును, అది చాలా సక్సెస్ అయిందని మీరు ఆకాశంలో ఉన్నారని ఎవరో చెప్తే ఏదో అనుకున్నా. మీరు మమ్మల్ని కూడా తీసుకొచ్చి కూర్చోవచ్చు. సాకేత్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇది ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి మా శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఇది ఆయన డైరెక్ట్ చేశారు, ఆయన అంటే ఆ డైరెక్ట్ చేశాడు, ఏదో అలా వచ్చింది. చాలా కష్టపడి చాలా కష్టపడి చేశారు. ఇష్టంగా అందరితో చేయించడం చాలా కష్టంగా భావించి. అతని టార్గెట్ ఏంటంటే అతనిది, మాది, ఈ టీం మొత్తంది 2 గంటలు థియేటర్కి వచ్చి ఆడేది నవ్వించాలి. అదే టార్గెట్ నాది. చాలా ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలన్న మీతోటి. ఇష్టం సినిమా నుంచి ఫ్రంట్ క్యారెక్టర్లో మీతో పాటు చేశాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మా అన్నలాగా భావిస్తాను నీకు ఏదన్నా కానీ. నాకు ఇద్దరు డైరెక్టర్లు మిస్సింగ్ అవుతున్నారు, ఒకటి జంజాల గారు, ఒకటి ఈవి గారు. నెక్స్ట్ మీరే అన్న ఆ ప్లేస్ తీసుకొస్తారు డెఫినెట్గా. నాకు ఎప్పటి నుంచో ఈ మాట చెప్పాలని ఉండే, మనస్ఫూర్తిగా లోపల నుంచి చెప్తున్నాను అన్న, జంజాల గారి ప్లేస్, ఈవి గారి ప్లేస్ మీరు ఫిలప్ చేస్తున్నారన్న అతి త్వరలో. గొప్ప విషయం ఏంటంటే నువ్వు డైలాగులు మర్చిపోతే అప్పుడప్పుడు కానీ ఇది మాత్రం కంట చెప్పావు. లేదన్న కానీ నాకు రాసివ్వడం చెప్పడం మాకు అబ్బో సరే చెప్పు. అసలు కాదన్నా, కాదు నేను రాసిచ్చానా? అస్సలు రాయలే, ఎందుకంటే నా మనసులోంచి వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు డైరెక్షన్ ఎవరైనా డైరెక్షన్ చేసినా కానీ మీరు ఏది తప్పు ఏది అనేది బాగా చెప్తారు. ఏదైనా కామెడీ పండాలంటే కూడా మేము మీకు ఫోన్ చేసి అడుగుతారు చాలామంది కూడా, అన్నైతే ఒక సీన్ తీస్తున్నాం ఎట్లా ఇవ్వాలని అడుగుతారు చాలామంది. అది నా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు 100% జస్టిస్ చేస్తారు కామెడీకి, కాబట్టి నేను ఆ ఇద్దరు తర్వాత మీకు ఇస్తున్న ప్లేస్ అన్న. సాకేత్ సార్, జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఈ కాన్సెప్ట్, ఈ ప్యాటర్న్లో ఒక సాంగ్ ఉండాలి, ఈ ప్యాటర్న్ ఎపిసోడ్లు ఉండాలి, ఇక్కడ ఇలాంటి ఆర్ఆర్ కొట్టాలి, ఒక మాస్ సాంగ్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్, ఇలాంటి డ్రీమ్స్ ఉంటా ఉంటాయి కదా. అవును సార్. యాక్చువల్గా ఆపర్చునిటీ అలాంటి దానికోసం ఎదురు చూస్తాం. అవును, నాకు ఈ సినిమాలో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది సార్. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం ఇళయరాజా గారి మ్యూజిక్, ఆ ఏజ్ గ్రూప్ మ్యూజిక్ విని పెరిగాను సార్. నాకు మీరు వచ్చి ఆ అవకాశం ఇచ్చారు అలాంటి మ్యూజిక్ చేయగలిగేది. మనకి మీరు ఇచ్చిన రెఫరెన్స్ కూడా అద్భుతమైన వంశీ గారి పాట రెఫరెన్స్ ఇచ్చి వెతికి వెతికి అనే సాంగ్. ఈ జనరేషన్లో ఎవరు జనరల్గా అయితే మేము ఇస్తాము అంటే తీసుకోరు, లేదు సార్ కొంచెం మోడర్న్ వెళ్ళిపోదాం అంటారు. కానీ మీరు దీన్నే మోడర్నైజ్ ఎలా చేయాలన్నది ఆలోచించి ఒక మంచి ట్యూన్ తీసుకున్నారు సార్ నా దగ్గర. దానికైతే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లాంటి సినిమా వచ్చిందా లేకపోతే ఒక మామూలు చిన్న కామెడీ సార్? ఓపెన్గా చెప్పనా, నాకనే కాదు శ్రీనివాస్ రెడ్డి అనే బ్రాండ్ నేమ్ ఏదైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉందో ఇండస్ట్రీలో, మీ దగ్గర నుంచి కాల్ వస్తే మంచి కామెడీ సినిమా విత్ మ్యూజిక్ ఏం స్కోప్ ఉంటుందిలే అని అనుకుంటాం అందరం. కానీ నాకు ఇందులో మ్యూజిక్కి కూడా స్కోప్ ఉండింది. 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలో, రెండిటికి 2 డిఫరెంట్ వేరియేషన్స్లో ఇచ్చారు. చాలు, టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్కి 2 షేడ్స్ ఉన్నాయి. సో ఈ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది వేర్ ఐ హావ్ టు ప్లే అ పిచ్చి క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ అ నార్మల్ గర్ల్ రోల్. సో ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ మీ రైట్ నౌ. బట్ ఇనిషియలీ సార్ నాకు అడిగినప్పుడు, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక పిచ్చి క్యారెక్టర్ చేయాలి, అప్పుడు నేను షాక్ అయ్యా సార్, పిచ్చి సార్ ఎందుకు సార్, నాకు మంచిగా క్యారెక్టర్ ఇవ్వండి కదా, డాన్స్ చేసుకోవాలి, మంచిగా గ్లామర్ చూపించాలి, లేదు ఇది పిచ్చి క్యారెక్టర్ ఇది నువ్వు చేయాలి. అప్పుడు నేను స్టోరీ విన్న తర్వాత ఓకే ఫైన్ దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ స్క్రిప్ట్, సో నేను ఒప్పుకున్నా. తర్వాత ఇప్పుడు చూసిన మూవీ చూసిన తర్వాత అసలు లాఫింగ్ అవుట్ లౌడ్ లైక్ ఎనీథింగ్, నవ్వుతే నవ్వుతే పడిపోయాను నేను. యాక్చువల్లీ కామెడీ బాగా హెల్ప్ అయ్యింది, బాగా బాగా చేసింది కూడా చాలా బాగా. చిత్రం నీ క్యారెక్టర్ ఏంటి చెప్పొస్తుంది? క్యారెక్టర్కి సార్ ఆయన చెప్పే ముందు ఆయన క్యారెక్టర్కి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలి,
అన్ని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇప్పటిదాకా ఎప్పుడు లేని క్యారెక్టర్ అది. విలన్ సార్, అందులో కామెడీ విలన్. అమ్మో కామెడీ విలన్నా? కామెడీ అందులో కూడా వచ్చేసిందిరా, తెలియకుండా సినిమాలో ది బెస్ట్. అంటే అఫ్ కోర్స్ కిషోర్ ఇస్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ కమెడియన్, ద బిగ్గెస్ట్ కమెడియన్. ఆర్ తన గురించి తను బాగా చేశాడని చెప్పడం అనేది పద్ధతి కాదు, ఎందుకంటే చాలా బాగా చేస్తాడు. కానీ సినిమాలో చేస్తాడు, సినిమాలో బాగానే చేస్తాడు. కానీ ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, చాలా సీరియస్ రోల్, దాంట్లో ఫన్. అంటే రసగుల్ల అని అది అద్రిపద హైలైట్ అది లాస్ట్. కిషోర్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఆయన కూడా ఇంత మట్టికి చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. నువ్వు చేసిన కెరియర్లో నువ్వు చేసిన క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఇప్పుడు చేసావు కదా, దానికి అంత ముందు దేనికన్నా లింక్ అంటే వీళ్ళ క్యారెక్టర్లు ఇలా కదా. ఇటు వస్తే నా క్యారెక్టర్ పేరు శ్రీనివాస్ రెడ్డి, సత్య క్యారెక్టర్ పేరు జోజో. జోజో అంటే మేము మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, పేరేం పేరు అండి అనగానే జోజో అనగానే వినగానే కొత్తగా అనిపించింది, అందుకే ఆ క్యారెక్టర్ పేరు పెట్టి. వాడు ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి పీటర్ హెన్స్ ఫ్యాషన్ ఫైటర్ అని మన శంకర్లకి శంకర్గా పెట్టాం. ఈవిడ పేరు కోకిల. కోకిల అని ఎందుకు పెట్టాం? వై యూ ఈ ఫుడ్ థింగ్ దట్ కోకిల అని కోకిల మీరు పెట్టారు సార్, నేను పెట్టలేదు. అదే ఎందుకు పెట్టాం యూనో తెలియదు సార్. వసంత కోకిల అని ఒక సినిమా ఉంది, శ్రీదేవి కమల్ హాసన్, సో హిందీలో సద్మ సద్మ సద్మ, తెలుగులో వసంత కోకిల. వసంత కోకిల్లో ఒక పిచ్చావిడ వాళ్ళ ట్రాక్ ఒకటి ఉంటుంది అన్నమాట, దాని నుంచి వీళ్ళ ఈ క్యారెక్టర్ నల్లుకుంటూ సరదాగా. అందులో మీ ఇద్దరిది ఉంది కాబట్టి ట్రాక్ కోకిల. ఇది కూడా సినిమాలో పిచ్చిలో యాక్ట్ చేస్తా కాబట్టి ఏ పేరు పెట్టాలి తెలియక నీకు ఏ పేరు తెలియదు అంటావు, సరే కోకిల అని పెడతా. ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చేసరికి బాగా చేశారు. సాకేత్ గారు సార్, మీరు ఆర్ఆర్ చేసేటప్పుడు ఏ సీక్వెన్స్లు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు సార్? ఫస్ట్ మేజర్ స్లాట్ ఏంటంటే సార్ సెకండ్ హాఫ్ బ్రతుకు ఎడ్లబండి. ఆ ట్రాక్ అయితే ఆర్ఆర్ చేయడం ఆపేసి నవ్వుకున్నాం కూర్చొని, ఒక రోజు మొత్తం మాకు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలా. అసలు మొన్న షో వేసినప్పుడు అవును సార్, నేను నా ముందే కూర్చున్నా, సీటు కొట్టుకుంటా ఉంది ఎదురు సీట్ తగులొద్దు అని నేను చెయ్యి ఇట్లా పెడితే అంత పడిపడే మోర్ లాఫ్ సార్ బాగా చేసి. అది మేజర్ సీన్ సార్. రెండోది రాజేష్ గారి ట్రాక్, ఒక మంచి దానికి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వేసాం మనం, టాంగ్ అది ఆ థీమ్ నాకు చాలా ఇష్టం రాజేష్ గారి థీమ్. ఇంకా అన్నీ సీన్ సార్ సెకండ్ హాఫ్ అయితే మేము సెకండ్ హాఫ్ ఎక్కువ రోజులు చేసాం, దానికి కారణం మీరే. అంటే కరెక్షన్స్ చెప్పినందుకు కాదు సార్, ప్రతి సీన్ మేము నవ్వుకోవడంలోనే అక్కడే పోయింది. సో దట్ వాజ్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్. సత్యం రాజేష్ గారికి అన్ని ఉన్నాయి సార్, ఎందుకు సార్ బేగర్ సార్? నువ్వు నీ దగ్గర అన్ని బాగా డబ్బులు ఉన్నాయి కానీ ఎందుకు బెగ్గింగ్ చేస్తున్నావు అంట నువ్వు? అది ప్రొఫెషన్ అంతది, నీ క్యారెక్టర్ అడుక్కునేవాడు ప్రొఫెషన్ అంతది. కానీ హెల్ప్ ఇట్, యు కెన్ స్పీక్ ఇంగ్లీష్, యు లుక్ గుడ్, జిమ్ బాడీ అన్ని ఉన్నాయి. రైటర్ పరం వచ్చినాక ఫస్ట్ వచ్చి సార్ ఒకసారి సినిమా సైడ్ రమ్మన్నాడు ఆఫీస్ కి. సో వచ్చినప్పుడు పరం కూర్చున్నాడు అక్కడ, ఏం పరం ఇంగ్లీష్ ఏడంటే బయట ఉన్నాడు అని చెప్పారు. ఏడంటే రావట్లేదు సార్, మనం కథ మాట్లాడుకుందాం అంటే రాని అన్న, నేనే చెప్తాను సార్ అన్నాడు. సరే చెప్పండి సార్ స్టోరీ అని చెప్పి నా క్యారెక్టర్ చెప్పాడు. అప్పుడే నవ్వుతూ నవ్వడం మొదలుపెట్టాను, అంటే నవ్వలే అంటే స్టార్టెడ్ లాఫింగ్ అంటే పడిపోయి భయ ఎలా ఉందండి క్లైమాక్స్ ఏం చేద్దాం అంటే క్లైమాక్స్ ఇలా ఉండదని క్లైమాక్స్ రెండు అనుకున్నారు, ఒక దగ్గర క్లైమాక్స్ ఇంకో దగ్గర క్లైమాక్స్ రెండు అనుకున్నారు అది. సో అది మార్చి మొత్తం అది చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఇది వచ్చి ఎలా ఉందా అన్నారు. అప్పుడు నువ్వు లేవే అని అడిగితే చెప్పాడు, రైటర్ చెప్తున్నాడు కదా తన స్టైల్ ఉంటుంది చెప్పే విధానం, నేను చెప్తే మళ్ళీ వేరే ఉంటుందిరా అని చెప్పాడు. పరం ఇది అవసరం, మాటలు కానీ తను రాసిన మాటలు కానీ పటేల్ బాగా రాశాడు, బాగా అడిషనల్ డైలాగ్స్ బాగా ఇచ్చాడు పటేల్. అయ్యా పటేల్ కూడా కదా? అవును పటేల్ బాగా ఇచ్చాడు. అంటే టెక్నీషియన్స్కి వస్తే మన భరణి గారు కూడా బాగా హెల్ప్ చేశారు. అంటే నాకు ప్రతిదీ కెమెరా సెక్షన్కి వచ్చారని నాకు కొంత ఐడియా లేదు, ఫస్ట్ టైం డైరెక్షన్ కదా. నిజంగా ఫస్ట్ డైరెక్టర్గా అలాంటి కెమెరామెన్ దొరికి వివరించి క్లియర్గా ఇది ఇది అని చెప్పడం, నేను లక్కీ. నాకు దొరికిన టీం అంటే ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు,
ఇప్పుడు చూడండి క్లౌడ్ డైనింగ్ వాళ్ళు కూడా వెంటనే వచ్చి అడగంగానే ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఆసమ్ అండి. ఇది ఇంకా ఇంకా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళి ప్లాన్ చేసుకోవాలి కదా, బట్ దానికన్నా ముందే మాకు ఇలాగ చూపించినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఫ్యామిలీ అంతా వస్తే భలే ఉంటుంది, భలే అంటే కూర్చొని థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా నాకు ఒకటి అడగాల, అడుగు. మీరు ఈ సినిమాకి ట్రిపుల్ రోల్ చేశారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, మీకు బాగా ఇష్టమైంది ఏదన్నా? యాక్టర్, యాక్చువల్గా యాక్టర్గా అంటే యాక్టర్గా ఇప్పటి వరకు ట్రావెల్ అయ్యాం కాబట్టి యాక్టర్ బాగా ఇష్టం. నేను డైరెక్షన్ చేశా ఇప్పుడు, రేపు 6వ తారీఖు మార్నింగ్ షో అవ్వగానే అప్పుడు డైరెక్టర్గా నేను ఏం తీసుకున్నానో తెలుసు. 6వ తారీఖు తర్వాత 1 వీక్ తర్వాత ప్రొడ్యూసర్గా నేను ఎంత హ్యాపీ అని. సూపర్ 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 అన్న. అసలు ఈ సినిమా తర్వాత బిజీ అవునే వాళ్ళు ఎవరన్నా బాగా బిజీ అవుతారు. సత్య, శకలక్ శంకర్, వెన్నెల కిషోర్ అడిగింది వేరే కాదు కాదు, అందరికన్నా బెస్ట్ చాలా బిజీ అయిపోతాడు అడిగింది కాదమ్మా, నీ పేరు చెప్ప. హీరోయిన్ కూడా బిజీ అవుతుంది కానీ చిత్రం సీన్ అంత బిజీ అయిపోతారు అండి. అందరి మించి ఎక్కువ బిజీ అవుతాడు, మనకు దొరకడు అసలు. ఎందుకని ఈడే నెక్స్ట్ సినిమా, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రా. ఈ సినిమా వర్క్ చూసి ప్రతి సినిమాలో మా సినిమా చేయి మా సినిమా చేయి ఇదే పెట్టుకుంటారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. చిత్రం థ్యాంక్ యూ రా, బాగా హెల్ప్ చేసావు. అయ్యో నీ టైం అంతా స్పెండ్ చేసి అందరూ కోఆపరేట్ చేశారు. లేదు లేదు, ప్రతి ఆర్టిస్ట్ కోఆపరేట్ చేశాడు. అలా కాదురా, నాకంటే అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరంటే అరే మీ మేకప్ మెన్ నారాయణ, నారాయణ డైరెక్టర్ హరీష్, అరే నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ ముగ్గురే, ఒక్కో డైరెక్టర్ షెడ్యూల్ వేయడానికి, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చెప్తే చేయడానికి, శ్రవంత్, హరీష్. పాపం వాళ్ళైతే టిల్ ఈ రోజు వరకు కూడా నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే బయట హార్డ్ డిస్క్ తీసుకొని తిరుగుతున్నారు పాపం. చాలా హరీష్ చాలా బాగా, చాలా శ్రవంత్, హరీష్, నారాయణ బాగా పనిచేశారు. హెవీ కానీ నువ్వు కాకుండా అది నేను గొప్ప విషయం చెప్పండి, ఒక పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఒక ఈవి గారు అలాంటి పెద్ద డైరెక్టర్లు చేయగలరు, కానీ ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంతమంది ఆర్టిస్టులని న్యూ డైరెక్టర్ లైక్ బిజీ ఆర్టిస్ట్ లైక్ వెన్నెల కిషోర్, అవును, ఎంతమంది కమీడియన్స్, సత్య కమీడియన్స్ కాదు అది ఆర్టిస్ట్, బిజీ ఒక రోజు అయితే చాలు అని వెయిట్ చేస్తున్నారు చిన్న కిషోర్ కోసం. అలాంటి ఒక కిషోర్, వెన్నెల కిషోర్ని, సత్య, సత్య ఎంత బిజీ ఆర్టిస్ట్, శకలక్ శంకర్ అంత బిజీ ఆర్టిస్ట్, వాళ్ళందరినీ కలిపి, రఘుబాబు గారు, ప్రవీణ్, రఘుబాబు గారిని, రెండు ఆర్టిస్ట్ కలిపి, ప్రవీణ్, అందరి పేరు చెప్పట్లేదు. కానీ నాకు ఎందుకు అవుట్పుట్ ఇంత స్ట్రాంగ్ వచ్చింది అనేది ఒకసారి ఉత్తిగిన, అంటే ఓన్లీ కంటెంటేనా లేకపోతే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అని ఉత్తిగిన క్యాలిక్యులేట్ చేస్తే నాకు తెలిసి నేను గ్రహించుకుంది, అంటే నా అంతటి నేను విజువలైజ్ చేసుకుంది ఏంటంటే రాజేష్లో రాజేష్ ఏది చేస్తే బాగుంటుందో నాకు తెలుసు, చిత్రం సీన్ గడి ఎలా చేస్తే బాగుంటుందో, అంటే నేను మీతో ట్రావెల్ అవటం అన్నప్పుడు నీకు నాకు చూసుకుంటే నీ బలం నీకు తెలియదు కానీ నువ్వు నాకు చెప్తావు అరే ఆ సినిమాలు ఇలా అన్నావు కదా అంటే బాగుంటుందని నువ్వు చెప్పేటోడు గుర్తుందా మన సరదా చేసి. అలా ఇప్పుడు నవీన్ ఉన్నాడు, నవీన్ చేసినాడు, ఈవిడు ఒక్కడితే మనకి క్యారెక్టర్ కోకిలు కాబట్టి పిచ్చాము కాబట్టి హ్యాపీగా నడిచిపోయింది, అందుకే అన్ని లైవ్లీగా బాగా పండినాయి. శంకరు బతుకెట్ల పండి ఎపిసోడ్ శంకర్ తప్పితే ఎవరు చేయలేరు అది ఏంట్రా, అది ఇప్పుడు కూడా మన డబ్బింగ్ చెప్పడం కూడా ఆ సీన్ సపరేట్గా చూసాడు. అవును, అది థియేటర్ని ఊపేసింది, ఒక ఊపు ఊపేసింది. రసగుల్లా సినిమా, మంచి రసగుల్లా లాంటి సినిమాని పెట్టడానికి కారణం సినిమాలో మంచి రసగుల్లా ఎపిసోడ్ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయట కూడా జనాలు ఆ రసగుల్లా అనే దాన్ని బాగా వాడతారు ఆ పదాన్ని, రసగుల్లా రసగుల్లా తింటారా తినను. పాప వెంకట గారు కూడా ఎప్పుడు అర్ధరాత్రి గారు ఫోన్ చేసి సార్ నాకు 2 అవర్స్ టైం ఉంది రండి అంటే పాప నైట్ వచ్చేవాడు, ఓపెన్ చేసి కూర్చొని మొదలు పెట్టేవాళ్ళు. దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది సుజిత్, మా మేనల్లుడిని, తను ఒక క్యారెక్టర్ చేశాడు, బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. నాన్నగారు చేయడం మాత్రం నేను నా ఫస్ట్ డైరెక్షన్ మా నాన్నగారి మీదే చేశాను, ఫస్ట్ నేను కెమెరా యాక్షన్ అని చెప్పింది మా నాన్నగారిని పెట్టి ఆయన మీద తీసా. షూటింగ్ అయిన దాకా ఉన్నారు, షూటింగ్ అయిన తర్వాత మొన్న జనవరిలోనే స్వర్గస్థులు అయ్యారు. నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ డాడీ. కాకపోతే మనం సినిమా తీయటం మనం తీస్తాం, డబ్బులు ఉంటాయి సినిమా తీస్తాం, మీ అందరినీ అందరికీ డబ్బులు ఇచ్చి వర్క్ చేయించుకొని లేకపోతే బజ్జీలు ఆడుకొని వర్క్ చేయించుకొని సినిమా ఫినిష్ చేస్తాం. కానీ సినిమాని జనాల దగ్గరికి తెచ్చేది మాత్రం